అవామ్ న్యూస్ కి స్వాగతం. బైంసాపట్నంలోని మార్కెట్ యార్డ్లో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ కొనుగోలు కేంద్రంలో సోయా కుంటలు మద్దతు ధర 3710 రూపాయలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఈ రోజు నుండి శనగల పంపిణీ కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటుందని, అందులో భాగంగానే ఈ సోయా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వైస్ చైర్పర్సన్ బాసెట్టి సాగర్బాయ్ రాజన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ రుక్మిణిబాయ్ మురళీగౌడ్, రాము టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రమేష్ మాసెట్టివార్, మైనార్టీ అధ్యక్షులు ఐజాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. రైతు మరి కార్యక్రమాన్ని ఉద్దేశించడం కోసం తన వైఎస్ఆర్ శాఖ మరి కృషి చేస్తా ఉంది. దాంట్లో మరి ఏమైనా ఇబ్బందులు ఎదురైతే రైతులు ప్రస్తుతం అవసరం కాబట్టి ఇప్పటికీ ఆ ప్రచారం వచ్చేసి 30,000
బ్యాంక్స్ మనం రావడం జరిగింది. దీని రెట్టింపుడు మన రైతు 1,050 చెల్లిస్తే 25 కిలోల బ్యాంక్ మనకు లభిస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మేము దగ్గర మనం చూస్తున్నాం. దీంతో పాటు మరి స్వయంగా మార్కెట్ గురించి భగవంతు దయతో ఈసారి మెన్షన్ వస్తారని చెప్పి మాస్టర్గా అలాగే వచ్చింది. కానీ వర్షాలు పడటం వల్ల రైతులు వేగంతో ఉన్నారు. మరి పంట వేయక ముందే వర్షాలు పడటం వల్ల మరి ఎంత డ్యామేజ్ అయిందో అసలు ఇంకా అర్థం కాకపోతే మాకు మన భగవంతుడి కష్టాన్ని దూరం చేయాలని చెప్పి మనం చేస్తూ మరి మెన్షన్ దాన్ని నిర్మాణం చేసి రైతులకు ఇటువంటి ఇబ్బంది కాకుండా మరి టోకన్స్ మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు వీడికి సిద్ధం చేస్తున్నారు. మీరు మీ ఆధ్వర్యంలో ఏ ఇష్యూస్ కానీ వారందరూ కూడా చెప్పి రైతులు ఇబ్బంది లేకుండా మరి ఇవాళ నుంచో లేకుంటే రేపటి నుంచో మరి ప్రోగ్రెస్ ఇస్తే బాగుంటుంది. వాళ్ళకు తెలియకోకుండా కలిసిన వారికి మీ రూల్స్ ప్రకారం ఏదైతే ఉందో ప్రోగ్రెస్ ఇస్తే బాగుందని చెప్పి మేము దగ్గర మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికీ రైతు కూడా మాకు రావడం జరిగింది. ప్రోగ్రెస్ చెప్పిస్తున్నారని బైంసాపట్నంలో ఈరోజు ఆర్టీసీ కార్మికులు తమ కుటుంబ సభ్యులు పిల్లలతో సహా డిపోల ముందు ధర్నా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ కుటుంబాన్ని రోడ్డున పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లల స్కూల్ ఫీజులు పండుగలు ఎలా జరుపుకోవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సమ్మెలో తాత్కాలిక డ్రైవర్గా కండక్టర్లుగా పనిచేస్తున్న కార్మికులను తమకు మద్దతు పలకాలని కోరారు. నియామకాలకు ముఖ్యమైన డిమాండ్ దాంట్లో కొత్త నియామకాలు సృష్టించడం కాకుండా ఉన్న వాళ్ళని తీసేస్తా అంటే ఎట్లా, ఎక్కడి న్యాయం ఇది? ఇంత కష్టపడి నేను ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లు పనిచేస్తుంటేది కనబడట్లేదా సీఎం కేసీఆర్ గారికి? వెంటనే ఈ ఆర్టీసీలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి. అట్లా మాలాంటి యువకులకు ఉద్యోగాలు అట్లానే దొరుకుతాయి కదా. ఖాళీగా కూర్చుంటే బదులు ఉద్యోగాలు కల్పిస్తే మా అందరికి బాగుంటది. సీఎం గారు న్యూస్ లో చూసారు, సీఎం గారు 50,000 జీతం అని చెప్తున్నారు డ్రైవర్ల కండక్టర్లకి. వాళ్ళు నిజంగా అది నిరూపిస్తే అసలు ఈ సమ్మె జరుగుండేది కాదు కదా. అది అంత తప్పు తప్పు మాట్లాడుతున్నారు. ఎందుకంటే మేము చూస్తున్నాం మా పేరెంట్స్ ని, మేము చూస్తున్నాం ఎంత ఎంత చూస్తున్నారో మాకు తెలియదా. 50,000 జీతం అసలు ఇవ్వట్లేదు. అలా తప్పు ప్రచారం చేయకూడదు. అంత ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడడం చాలా తప్పు అది. సో ఎవరన్నా సమ్మె చేస్తా అంటే వాళ్ళని పిలిచి మాట్లాడి ముద్రికిచ్చి అది ఎందుకు అట్లా సమ్మె చేస్తున్నారు, దాంట్లో ఇన్ని డిమాండ్స్ ఓకే ఇన్ని డిమాండ్స్ కాదు అని చెప్పాలి. అట్లా కాకుండా సమ్మె చేసేవాళ్ళు సెల్ఫ్ డిస్మిస్ అట్లా అండం ఏంటి? మరి మీరు సీఎం, మరి సీఎం ఆ పోస్టులో ఉండడం ఎందుకు? మీరు అసలు మీరు చేతగానే అప్పుడు వెళ్ళిపోవాలి కదా అక్కడ నుండి, వేరే వాళ్ళు తీసుకుంటారు పిలిచి మాట్లాడాలి కదా. మీరు సెల్ఫ్ డిస్మిస్ అయిపోయారు. ఇక్కడ 50,000 మంది ఉద్యోగాలు కాదు, వాళ్ళ కుటుంబానికి 4 చొప్పులు వేసుకున్నా కూడా 2 లక్షల మందిని వాళ్ళు రోడ్డుకి ఇచ్చారు. 2 లక్షల మంది కూడా కాదు, ఇప్పుడు బస్సుల్లో కొన్ని లక్షల మంది ప్రయాణం చేస్తారు. సో వాళ్ళని సేఫ్గా ఇన్ని సంవత్సరాల నుండి గమ్యస్థానంలో చేస్తున్నారు డ్రైవర్ కండక్టర్. ఇప్పుడు వాళ్ళనే ఇప్పుడు రోడ్ల మీదకి ఇచ్చారు మీరు. ఇది చాలా తప్పు, చాలా తప్పు. సో మీరు ఒకసారి మీరు సెల్ఫ్గా కేశవరావు గారు పార్లమెంటరీ ఇన్ఛార్జి మధ్యలో నేను మధ్యవర్తిత్వం ఉంటానని చెప్పినారు. మరి ఇంతవరకు తర్వాత ఒక రోజు అయిన తర్వాత నాకు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అపార్ట్మెంటే దొరకలేదు అని చెప్పి చెప్తున్నారు. ఇంతవరకు ఒక పార్లమెంటరీ కేశవరావు గారికి అపార్ట్మెంట్ సీఎం గారు ఇవ్వలేరు అంటే ఎంత దారుణమో. ఒక మన తెలంగాణ మంత్రులు కానీ ఇప్పుడైతే ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళు కూడా పదవి మాత్రమే మీకు మాట్లాడే విధానం మొత్తం కేశవ దగ్గరనే ఉంటుంది. ఇది ఎంతవరకు కరెక్టు? తెలంగాణ మంత్రులరా, ఇప్పుడైనా మీరు నోరు తెరవండి, ముందరకొచ్చి మాట్లాడండి. ఇదే విధంగా చూస్తే తార్నాక్ హాస్పిటల్లో వైద్యం నిరాకరించి దాదాపు అక్కడ చనిపోయిన వాళ్ళ సంఖ్య ఉన్నది, అది ఇంకా వెలుగులోకి వస్తలేదు. అది ఇంకా వాళ్ళు మొత్తం మీరు డిస్మిస్ అయిపోయినారు. ఇంతవరకు వాళ్ళకు మీకు వైద్యం చేయము అని చెప్పేసి చేస్తే తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న వాళ్ళు చాలా మంది చనిపోయిన వారు ఉన్నారు, కానీ అది ఇంకా వెలుగులోకి రావడం లేదు. ఇలా ఏదైతే రాబోయిందో తాత్కాలిక డ్రైవర్లతో నడిపిస్తున్నారు. ఇంతవరకు డబ్బులకు లెక్కలు లేవు.
ఏం లేదు. ఈ లెక్కలు ఎవరు చెప్తారు? ఎక్కడ పోతున్నా డబ్బులన్నీ కూడా ముఖ్యమంత్రి గారు గమనించారు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, తాత్కాలిక డ్రైవర్లు పెట్టి నడిపిస్తున్నా అని చెప్పేసి. రోజు వచ్చిన డబ్బులన్నీ మరి ఇప్పుడు వస్తున్న డబ్బులు ఎంత, ఎన్ని కిలోమీటర్లు నడిపిస్తున్నారు మీరు బండ్లు, ఎంత డీజిల్ తాగుతుంది, ప్రత్యేకించి లెక్కలు ఏమన్నా ఉన్నాయా, ఈ లెక్కలకు అసలు వంతన ఉందా అని చెప్పేసి. ఇది చాలా దారుణం. ఎంటనే ఏవైతే మా కార్మిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఎంటనే తీర్చి మాకు సమ్మె విరింపజేయాలని కోరుతున్నాం. బైంసాపట్నంలోని మార్కెట్ యార్డులో ఈ రోజు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి శనగ విత్తనాల పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ రేపు కుంసర్, గుండెగాం, టాక్లీ, లింగ, తిమ్మపూర్, మాంజరి, కుంబి, బాబుల్గాం, ఎగ్గాం, ఖద్గాం, వాటోలి, దేగాం గ్రామాలకు టోకన్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రైతులు వచ్చేటప్పుడు పట్టా పాస్బుక్, ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొని రావాలని కోరారు. ఇప్పుడు మనకి 35,700 బస్తాల దాకా రావడం జరిగింది. ఇప్పుడు వీటన్నిటి కూడా నియోజకవర్గం అంతా ముందు డివిజన్ డివిజన్ ముందు అగ్రికల్చర్ చూపిస్తుందని, మరీ కౌంటర్ల ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా పంపిణీ చేసేందుకు వ్యవసాయ శాఖ సబ్సిడీ ఫోను 57 రూపాయలు ఒక బస్తా 25 కేజీ బస్తాయి తీసుకోవాల్సిందిగా రైతులు కోరుతున్నారు. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.